ఆర్థోపెడిక్ సర్జన్ అయినటువంటి డాక్టర్ భాస్కర్ రాజు గారు మరి మీరు ఏంటి ఇంద్రుడు సోమరాసం తాగలేదంటారు ఇది మూడు చూపించా ఇంకా మహాభారతం ఒకటి నూట ఇరవై ఒకటి తొమ్మిదిలో సో ఇంటాక్సికేటెడ్ విత్ ద సోమా జ్యూస్ హీట్ డ్రంక్ అని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్టుగా ఇంద్రుడు ఇన్ని చోట్ల మరి సోమరాసం అనేటువంటి ఒక మత్తు పదార్థాన్ని తాగాడని చెప్పేసి ఈ రకంగా మీ గ్రంథాలలో రాసి ఉంటే క్రైస్తవులు వక్రీకరిస్తున్నారు క్రైస్తవులు వక్రీకరిస్తున్నారా చెప్పి క్రైస్తవుల మీద పడతారు ఎందుకు మీకు మీ గ్రంథాల గురించి తెలియక మాట్లాడుతున్నారా లేకపోతే తెలిసినా కానీ వాటిని దాచిపెట్టి జనాలని అంటే ఎదుటి వాళ్ళ మీద ఏదో తోసి ఎత్తిపోయింది అని అబద్ధాలు ఆ విధంగా చెప్తున్నారు మీరు చూడండి ఇంకా మహాభారత మూడు ఎనభై ఎనిమిది ఆరు నుంచి ఏడు శ్లోకాలు ఏముంది ఇంద్ర బికమింగ్ ఇంటాక్సికేటెడ్ విత్ క్వాఫింగ్ ద సోమా అను ఇదంతా ఇంద్రుడు సోమరసం ఇంటాక్సికేటెడ్ డ్రింక్ డ్రంక్ ఇవన్నీ ఇదే ఇక మొత్తం తర్వాత మార్కండేయ పురాణం వన్ ట్వంటీ నైన్ అది చూడండి పదిహేను నుంచి పదహారు శ్లోకాలు ఏమైనా ఉంది ఇక్కడ వాజ్ మేడ్ ఇంటాక్సికేటెడ్ విత్ సోమా ఇంద్రావాజ్ మేడ్ ఇంటాక్సికేటెడ్ విత్ సోమా అని ఉంది ఇక్కడ అంటే సోమరసాన్ని తీసుకొని ఒక మత్తు పదార్థాన్ని తయారు చేసాడు ఇంద్రుడు తర్వాత పైన ఉన్నటువంటి వాటిలో తాగాడు అని ఉంది స్పష్టంగా సోమా అని అంటే అదొక మత్తు పదార్థం మద్యంతో కూడినటువంటిదని చాలా స్పష్టంగా ఇక్కడ రాసి ఉంది మీ గ్రంథాల్లో మరి మేము వక్రీకరిస్తున్నాం అని చెప్పి అబద్ధాలు చెప్తారేంటి ఎవరు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఎవరు తప్పుడు భాష్యాలు రాస్తున్నారు మీరు అసలు ఇప్పుడు సాయనాచార్యుడు రాసింది కరెక్టా లేదంటే ఈ దయానంద సరస్వతం లేదు మీలాంటి కుహనా మేధావులు రాసింది కరెక్ట్ అనుకోవాలన్నా చెప్పండి ఇప్పుడు సాయనాచార్యుడు కావచ్చు ఆయన అనువాదం చేసిన దాన్ని తీసుకొచ్చి సరళంగా తెలుగులో రాసినటువంటి మన సా దాసరథ రంగాచార్య గారు కావచ్చు వీళ్ళ యొక్క అనువాదాలు కనుక మనం చూస్తే ఈ మిగిలినటువంటి హిందూ మత గ్రంథాల్లో మిగిలిన ప్రామాణిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో పురాణాలు కావచ్చు రామాయణ మహాభారతాలు కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాయి సాయనాచార్యుని సపోర్ట్ చేస్తున్నాయి దాసరాధ రంగాచార్య గారు రాసి తీసుకున్నటువంటి ఆ భాషని సపోర్ట్ చేస్తున్నాయి తప్ప మన రాజు గారు చెప్పినవి కానీ లేదంటే కొంతమంది కుహనా మేధావులు చెప్పే వాటిని సపోర్ట్ చేయట్లేదు లేదంటే ఆయన ఉన్నాడు కదా ఆర్ఎస్ సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి ఆయన చెప్పిన వాటిని కూడా ఈ సపోర్ట్ చేయట్లే గ్రంథాలు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరు అనువాదం కరెక్ట్ అనేది సాయినాచార్యుడు సంస్కృతం రాదంటే చాలా పెద్ద మిలేనియం జోక్ అది చూడండి నెక్స్ట్ సరే ఏం చెప్పాడు నేను ఇంకొకసారి చూపిస్తాను చూడండి ద కంప్లీట్ వర్క్ షాప్ స్వామి వివేకానంద వాల్యూమ్ నెంబర్ వన్లో పేజ్ నెంబర్ టూ సెవెంటీ ఎయిట్లో ఈ విధంగా ఉంటుంది సమ్ ఎనిమల్స్ రోస్ట్ దేర్ ఫ్లెష్ అపాన్ స్పిట్స్ అండ్ ఆఫర్ దట్ మీట్ టు ఇంద్రా ఈ జంతువులను చంపి అగ్నిలో వేసి ఆ మాంసాలు వాటన్నింటిని అగ్నిలో వేసి ఇంద్రుడికి సమర్పిస్తున్నారు అనమాట అండ్ ది హ్యాడ్ ఏ పాపులర్ ప్లాంట్ కాల్డ్ సోమా ఒక ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక పాపులర్ అయినటువంటి ఒక చెట్టు ఉంది వృక్షం ఒకటి ఉంది ఆ చెట్టు నుంచి సోమా అనేటువంటిది ఒకటి వచ్చింది అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ఎవరు స్వామి వివేకానంద వాట్ ప్లాంట్ ఇట్ వాజ్ నో నౌస్ నౌ అది ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా అని ప్రజెంట్ అది ఉంది ఆ చెట్టు గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు అది ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు ఎవరికి కనపడలేదని చూస్తున్నాడు అవి నిజంగా ఉన్నాయైతే కనపడతాయి లేవు కదా ఇప్పుడు అవన్నీ కలుపుతాలు కాబట్టి కల్పితాల్లో ఉన్నటువంటి ఎక్కడి నుంచి వస్తాయి మనకి కల్పితాల్లో రాసుకున్నటువంటి నిజంగా కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మేము అదే కదా చదువుతుంది ఆర్కియాలజికల్ ఆధారాలు హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది కల్పితాలకు ఉండవు అది హిస్టరీ ఉన్నటువంటి వాటికి రియల్గా ఉన్నటువంటి గ్రంథాలకే అవన్నీ ఎవిడెన్స్ ఉంటాయి అది ఇక్కడే చదువుతున్నాడు బాబు నేను ఏం చెబుతున్నాడు వాళ్ళు ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు ఆ స్వామి వృక్షాలు అవన్నీ ఎవరికి తెలియదు అసలు ఇప్పటివరకు ఎవడు ఎవరు చూసిన లేడు ఇప్పుడు అసలు లివ్ ఏం చెప్తున్నాడు స్వామి వివేకానంద ఆ సోమ అనేటువంటి చెట్లు అనేవి ఇట్ హ్యాస్ ఎంటైర్లీ డిసప్ డిసప్పైర్డ్ అసలు అవన్నీ ఏమీ కనపడలేదు బట్ ఫ్రమ్ ద బుక్స్ వీ గ్యాదర్ దట్ వెన్ క్రష్డ్ అయితే ఆ పుస్తకాలను గ్యాదర్ చేసి కనుక మనం చూస్తే కొన్ని పుస్తకాల్లో ఈ సోమ రసం గురించి సోమ గురించి ఏదైతే రాశారో వాటిని కన్నా మనం పరిశీలన చూస్తే వెన్ క్రష్డ్ ఇటు ప్రొడ్యూస్ టుడే సార్ట్ ఆఫ్ మిల్కీ జ్యూస్ అంటే ఆ సోమైనటువంటి చెట్టు నుంచి దాన్ని ఆ రసాన్ని బయటికి తీసి బయటికి తీసి అదంతా ఒక రకమైనటువంటి మిల్కీ జ్యూస్ లాగా తెల్లటి జ్యూస్ లాగా అంటే కళ్ళు లాగా ఉండొచ్చు బహుశా అండ్ దట్ వాజ్ ఫర్మనెంటెడ్ అండ్ ఇట్ కెన్ ఆల్సో బీ గ్యాదర్డ్ దట్ దిస్ ఫర్మనెంట్ సోమా జ్యూస్ వాజ్ ఇంటాక్సికేటింగ్ ఇది మత్తు పదార్థం అని చెప్ చెప్తున్నాడు సోమా జ్యూస్ తోటి మద్యాన్ని తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు దిస్ ఆల్సో ది ఆఫర్ టు ఇంద్ర అండ్ ద అదర్ గాడ్స్ దిస్ ఆల్సో ది ది ఆఫర్ టు ఇంద్ర అండ్ ద అదర్ గాడ్స్ ఇంద్రుడికి అలాగే ఇతర దేవతలకు కూడా ఈ సోమరసాన్ని ఏం చేస్తారంటే ఆఫర్ చేస్తారు అంటే ఇప్పుడు యజ్ఞాల్లో యాగాల్లో వేదాల్లో ఏదైతే రాయబడి ఉందో ఆ సోమరసంతో యజ్ఞం చేసేస్తారు అంటే ఆఫర్ చేస్తున్నారు ఇంద్రుడికి ఇతర దేవతలకు కూడా ఈ మధ్యాన్ని ఆఫర్ చేస్తున్నారు అనమాట వాళ్ళకి వాళ్ళకి తాపిస్తా ఉన్నారు అది ఏది యజ్ఞం ద్వారా అండ్ దే ఆల్సో డ్రంక్ ఇట్ దిమ్ సెల్స్ సమ్ టైమ్స్ దే గాడ్స్ అంటే ఇక ఈ దేవతలకి వీళ్ళందరూ కూడా ఈ సోమరసాన్ని మరి వాళ్ళందరూ కూడా యజ్ఞాల్లో యాగాల్లో వాళ్ళు తాపిస్తూ ఉంటారని చెప్పి చూపుతు వాళ్ళకి ఆఫర్ చేస్తారని చెప్పి చూపుతా ఉన్నాడు ఇదంతా అదే అనమాట ఇంద్రుడు ఈ సోమరసాన్ని తాగి తాగుతాడు లేదంటే ఆ వేదాల్లో ఆ గ్రంథాల్లో ఈ విధంగా ఉంది అని వివేకానందుడు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇది వచ్చేసి మనకి ద కంప్లీట్ వర్క్ షాప్ స్వామి వివేకానంద వాల్యూమ్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ టూ సెవెంటీ ఎయిట్లో చాలా స్పష్టంగా ఉంది ఇది అద్వైత ఆశ్రమం వాళ్ళు ప్రింట్ చేసినటువంటిది ఈ పుస్తకం చూడండి తర్వాత సరే ఇంతవరకు ఇది విషయం సోమరసం అనేటువంటిది సోమాని ఇంద్రుడు తాగుతాడు అనేటువంటి విషయాలు మా గ్రంథాల్లో లేని లేవు వక్రీకరించారని చెప్పేసి ఏదైతే భాస్కరాజు గారు మాట్లాడాడో అవన్నీ కూడా అబద్ధాలు వాళ్ళ గ్రంథాల్లో అనేక చోట్ల ఈ విధంగా ఉంది ఇంద్రుడు సోమ తేగల నుంచి లేదంటే సోమ వృక్షాల నుంచి వచ్చినటువంటి ఆ తేగల నుంచి మద్యాన్ని తయారు చేసినట్టుగా వాటిని తాగినట్టుగా ఉంది దాన్ని వివేకానందుడు కూడా స్పష్టత చేస్తున్నాడు ఈ విధంగా ఉంది గ్రంథాల వివేకానందుడు ఏం చెప్పాల మా గ్రంథాలను వక్రీకరించారు బ్రిటిష్ వాడు రాశాడు మ్యాక్స్ మూలర్ రాశాడు వక్రీకరించి అని ఆయన ఏమీ చెప్పలేదనమాట అంటే ఆయనకి తెలియని విషయాలన్నీ ఇలా తెలుతున్నాయి ఇప్పుడు గత వెనటి రోజుల్లో పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి తెలియనటువంటి విషయాలన్నీ ఇప్పుడు కుహనా మేధావులు అయినటువంటి అపర అయిన మేధావులు అయినటువంటి మన ముదిగొండ శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు అలాగే మన భాస్కర్ రాజుగారు లాంటి వాళ్ళకి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి వాళ్ళకి ముందు కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరూ తెలియలేదు ఏడు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సంస్కృత పండితులకి ఒక్కొక్క పదానికి ఎన్ని అర్థాలు ఉంటాయో వేదాల్లో పాపం తెలియలే వాళ్ళకి సంస్కృత భాష చలామణిలో ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి పండితులకి సంస్కృతం తెలియలా మొత్తం సంస్కృతం అంతా పోయిన తర్వాత ఇంగ్లీషు లాంగ్వేజ్ అనేది ప్రపంచాన్ని ఈ కాలంలో ఉన్నటువంటి అపర మేధావులకి సంస్కృత పదాలకి ఒక్కొక్క దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో ఏందో అని చెప్పేసి మొత్తం వీళ్ళకి ముఖ్యంగా మన భాస్కర్ రాజు గారికి వాటి యొక్క అర్థాలనేవి చాలా క్లారిటీగా అర్థమయ్యింది ఎందుకంటే ఆయన సంస్కృత పండితుడు కదా అది విషయం సరే ఇప్పుడు సోమరాసం గురించి ఆయన ఏదైతే మాట్లాడాడో అది వాళ్ళ గ్రంథాల్లో ఉంది స్పష్టంగా వేదాల్లో ఉంది పురాణాల్లో అన్నిట్లో ఉంది ఇప్పుడు నేను ఎవిడెన్స్ ఇచ్చాను